పాకిస్తాన్లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు అధికారులు ఇటీవలి వరదల వల్ల దేశంలోని సగం భూభాగంలో పంటలు ధ్వంసమయ్యాయని ప్రభుత్వం చెబుతోంది దేశంలోని ఇరవై రెండు కోట్ల మందికి ఆహారం అందించేందుకు పాకిస్తాన్ ఇప్పుడు విదేశీ సాయం ఆహార దిగుమతులపై ఆధారపడుతోంది వరదల ధాటికి అతలాకుతలమైన సింధ్ ప్రావిన్స్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న రిపోర్ట్ సింధు ప్రాంతంలోని రోడ్డుకు ఇరువైపులా ఉండే వరి తాటి చెట్లు అరటి తోటలు అన్ని వరదల కారణంగా ధ్వంసమయ్యాయి ఇక్కడ వరదలు తగ్గుముఖం పట్టి రోజులు గడుస్తున్నా వరద నీరు మాత్రం పోలేదు ఈయన సోడునాలు సకూర్ దగ్గరలోని కచ్చాలో వ్యవసాయం చేస్తారు ఆగస్టులో తొమ్మిది రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలు పాడి పంటలను నాశనం చేశాయని చెప్పారు ఇక్కడ టెంట్ వేసి ఉంటారని భావించి ఇక్కడికి వచ్చాం కానీ ఇక్కడ అలాంటివేం లేవు వర్షాలకు చాలా ఇబ్బంది పడ్డాం నా గుర్రెలు మేకలు ఆవుదొడ్డలు అన్నీ చచ్చిపోయాయి బతికి ఉన్న పశువులు ఆకలితో అల్లాడిపోతున్నాయి వాటికి దాణ కూడా లేదు నాలుగు లీటర్లు పాలించే గేదెలు ఇప్పుడు ఒకటి రెండు లీటర్లు మాత్రం ఇస్తున్నాయి అవి కూడా ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి అక్కడికి కాస్త దూరంలో హఫీజ్ అబ్దుల్ తన చెరుకు తోటల్లో కొన్ని రోజులుగా నిలిచిపోయిన నీటిని తోడిపోసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు చెరుకు తోట చేతికొస్తుందనగా వరద అంతా నాశనం చేసింది ఆయన కష్టమంతా వృధా అయ్యింది జీవితంలో ఎప్పుడూ ఇలాంటి విధ్వంసాన్ని పంటలు పశువులు అన్ని కోల్పోయాం ఏమీ మిగలలేదు మీరు మా గ్రామానికి వచ్చి చూస్తే పరిశీలించి చూస్తే ఒక్క ఇల్లు కూడా కనిపించదు మేము మళ్లీ గోధుమ పంట వేయగలమో లేదో తెలియదు ఇప్పటికీ పొలాల్లో ఆరు అడుగుల వరకు నీరు నిలిచి ఉంది పాకిస్తాన్ లో అక్టోబర్ లో గోధుమ పంట వేస్తారు సింధు ప్రాంతంలోని పొలాల్లో నిలిచిన నీరు పూర్తిగా ఇంకిపోవాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం చెబుతోంది ఇప్పటికే వరదల కారణంగా రైతులు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పంటను ఐదు వేల కోట్ల రూపాయల పశుసంపద నష్టపోయారనేది అధికారి అంచనా మునిగాయి ఆ పొలాలు కూడా నీటిలోనే ఉన్నాయి పత్తి ఆహార పంట కాకుండా వాటి విత్తనాలు తర్వాతి పంట కోసం వినియోగిస్తారు అలాగే పత్తి విత్తనాలతో నూనె నెయ్యి తయారు చేస్తారు వీటి ఆకులను పశువులకు మేతగా వేస్తారు ఇలా వరదలు చాలా పంటలను నాశనం చేశాయి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూరగాయల ధరలు వంద శాతం పెరిగాయి గోధుమ పండించే పరిస్థితులు లేకపోవడం పత్తి పంట నేటిపాలవ్వడంతో వీటి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని చెబుతున్నారు మే కమోడిటీస్ రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు మండిపోతుంటే ఇక్కడ కురిసిన వరదలతో ఆ సంక్షోభం మరింత ముదురుతోంది దీని ప్రభావం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీదే కాక అంతర్జాతీయ ఆహార మార్కెట్లపై పడే అవకాశం ఉంది బలూచిస్తాన్లో గోధుమ పిండి కొరత ఏర్పడడంతో రొట్టెల ధరలు పెరిగాయి ఇళ్లలో దాచిన గోధుమలు కూడా వరదలకు పాడైపోయాయి పళ్లతోటలు కోళ్లఫారాలు చేపల చెరువులు వేల ఎకరాల్లో వరిచేలు నేట మునిగాయి లోన్లు తీసుకుని చెరుకు తోటలు వేసిన రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు ఇప్పటికిప్పుడు వరద నీరంతా ఇంకిపోయినా రైతులు గోధుమ వేసే పరిస్థితుల్లో లేరు వరద నష్టం అంచనా ఇంకా పూర్తి కాలేదు రేపు ఆహారం దొరుకుతున్నా అనే పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడితే పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇస్లామాబాద్ లోని సస్టైనబుల్ డెవలప్మెంట్ పాలసీ ఇన్స్టిట్యూట్ ఫుడ్ ఎక్స్పర్ట్ అబిద్ ఖయ్యూమ్ జాఫ్రీ ఇవే ప్రశ్నలు అడిగారు ఆయన గోధుమ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది రష్యా యుక్రెయిన్ కలిసి దేశంలోని మూడవ వంత గోధుమలను ఉత్పత్తి చేసేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు దిగుమతుల విషయంలో ఇప్పుడు రష్యాపై ఆంక్షలు అమలవుతున్నాయి దాంతోపాటు రష్యా నుంచి ఏమైనా దిగుమతి చేసుకోవాలనుకుంటే చాలా డబ్బు ఇన్సూరెన్స్కే ఖర్చు పెట్టాల్సి వస్తుంది సామాగ్రి కన్నా కార్గో ఇన్సూరెన్స్కే ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు పాకిస్తాన్ దగ్గర విదేశీ మార్క నిల్వలు అంతగా లేవనే ఆరోపణలు ఉన్నాయి రూపాయి విలువ పడిపోతోంది ఇది మరింత ఒత్తిడిని పెంచుతోంది దీంతో అంశాలు సమస్యాత్మకంగానే మారాయి రానున్న ఆరు నెలల్లో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించేవి రెండు ప్రజలకు అత్యవసరమైన కరెంటు వంటి వాటికి సబ్సిడీలు ఇవ్వగలిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఎకానమీ తిరిగి పుంజుకుంటుంది మరొకటి ఇలాంటి మరో విపత్తు రాకుండా ఉండటం ఒకవేళ ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తే మాత్రం మనం చాలా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సైనిక సమీకరణను తప్పించుకునేందుకు చాలామంది రష్యన్లు దేశం వదిలి పారిపోతున్నారు రష్యా నుంచి సెర్బియాకు వెళ్లే విమానాల్లో టికెట్లన్నీ అమ్ముడిపోయాయి మూడు లక్షల మంది సైనికుల్ని సమీకరించి యుక్రెయిన్ యుద్ధం చేసేందుకు పంపిస్తామన్న పుతిన్ ప్రకటనతో నిరసనలు భగ్గుమన్నాయి నిరసనకు దిగిన వారిలో వెయ్యి మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మాస్కో నుంచి ప్రతినిధి స్టీవ్ అందిస్తున్న రిపోర్ట్ పిలుపుతో వీళ్లంతా యుక్రెయిన్ పుతిన్ యుద్ధంలో భాగమయ్యాయి రష్యాలో అనేక చోట్ల ఇటువంటి సంఘటనలే కనిపిస్తున్నాయి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ సైనిక సమీకరణతో అందరూ షాక్ కు గురవుతున్నారు మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు మరో బృందం వెళ్తోంది దాంతో ఓ చిన్నారి డాడీ అని ఏడుస్తున్నాడు అలానే వీరంతా కోపంగానూ ఉన్నారు రిక్రూట్మెంట్ కార్యాలయం బయట నిరసన తెలుపుతోన్న ఓ మహిళ రెండవ ప్రపంచ యుద్ధం నిజమైన యుద్ధం కానీ ఈ యుద్ధం కేవలం రాజకీయమని అంటున్నారు రష్యాలో నిరసన తెలపడం చాలా ప్రమాదకరం మాస్కోలో జరిగిన సైనిక సమీకరణల వ్యతిరేక నిరసనల్లో మిఖాయిల్ సుయేటిన్ ను నిర్బంధంలోకి తీసుకున్నారు స్టేషన్లో పోలీసులు తనకు సైన్యంలో చేరేందుకు అంగీకార పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేశారని చెబుతున్నారు సైన్యంలో చేరే అంగీకార పత్రాలను తిరస్కరిస్తే పదేళ్లు జైల్లో పెడతామని ఆమె చెప్పారు కాగితాలను రష్యన్ అధికారుల నుంచి రష్యన్ ప్రజలకు అందుతోన్న సందేశం ఏంటంటే పశ్చిమ దేశాలు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాయి కాబట్టి రిజర్వ్ బలగాలను పిలవాల్సిందేనని నేటో మనపై యుద్ధం చేస్తోంది ఇది రష్యా భవిష్యత్తు కోసం చేసే యుద్ధమని చెబుతున్నారు కానీ కొందరు రష్యన్లు ఇప్పటికే తమకు ఇక్కడ భవిష్యత్తు లేదనే అవగాహనకు వచ్చారు రష్యా జార్జియా సరిహద్దులో ఎన్నడూ లేని విధంగా పొడవాటి కార్ల క్యూ కనిపిస్తోంది యుద్ధం చేసే వయసున్న రష్యన్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా వెళ్ళిపోతున్నారు పుతిన్ ప్రకటనతో దేశం వదిలి వెళ్లాలని విక్టర్ నిర్ణయించుకున్నారు ఆయన అసలు పేరు విక్టర్ కాదు తమ గుర్తింపు వెల్లడి చేయొద్దని ఆయన కోరారు మనకు చాయిస్ ఉంది ఉదాహరణకు మీరు వెళ్లి అమాయకులను చంపాలి లేదా మీరు జైలుకెళ్ళాలి అసలు నాకు ఎలాంటి ఛాయిస్ వద్దని నిర్ణయించుకున్నా నా బతుకు నేనే బతకడమే మేలని భావిస్తున్నా బహుశా విదేశాల్లోనే సాధ్యమవుతుందేమో ఇప్పటి వరకు యుక్రెయిన్లో జరుగుతున్న సంఘటనలను పెద్దగా పట్టించుకోకుండా రష్యన్లు తమ జీవితాలను కొనసాగించారు కానీ ప్రస్తుత సైనిక సమీకరణ పిలుపుతో అదంతా మారిపోయింది కఠిన వాస్తవం ఇళ్లను వేగంగా చేరుకుంటోంది యుక్రెయిన్ మీద దాడి చేయడం ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో చెప్పారు ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఆయన్ని తేలిగ్గా తీసుకోరాదని సూచించారు ఇక తూర్పు యుక్రెయిన్లు ఇటీవల రష్యన్ల నుంచి యుక్రెయిన్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన నగరం క్యూపియాన్స్ ఈ నగరం యూక్రేనియన్ల చేతికి వచ్చిన అంత సురక్షితమైన పరిస్థితులు కనిపించడం లేదు బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యూరన్ అందిస్తున్న కథనం ఇది క్యూపియాన్స్ ఇది స్వేచ్ఛ పొందిన ప్రాంతం అంటోంది యుక్రెయిన్ ఆర్మీ ఎస్కాడ్తో ఇక్కడికొచ్చినప్పుడు మకలు అనిపించలేదు ప్రతి కొన్ని నిమిషాలకు బాంబుల మూత వినిపిస్తోంది యుద్దమిక్కడకు ఎంతో దూరంలో లేదని స్పష్టమైంది మేమిప్పుడు రక్షణ కోసం మీ భవనంలోకి పరుగులు తీయాల్సి వచ్చింది అక్కడ భారీగా పెరుగు శబ్దాలు వినిపిస్తున్నాయి క్యూపియాన్స్ నుంచి రష్యన్లను తరిమి కొట్టిన వారి నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది అర్థమైంది మేము గ్లాస్కు దూరంగా జరగాలని వాళ్ళు చెప్పారు నిమిషాల క్రితం రష్యన్ల హెలికాప్టర్లు దగ్గరలోనే బాంబులు అండ్ ఇక మనం వెళ్లిపోవాల్సిందే మేము కాపాడాలంటే నగరాన్ని వదిలి వెళ్ళాలి ఇది బాంబులు ఫిరంగులు ప్రయోగిస్తున్నారు యుక్రెయిన్ సేనలు వెనక్కి మళ్ళాయి అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేశారు కానీ కొంతమంది తమ మాజీ ఆక్రమణదారుల గురించి చెడుగా చెప్పలేదు వాళ్ళు మాతో మామూలుగానే ఉన్నారని అలెగ్జాండర్ నాతో చెప్పారు చిత్రహింసల్లాంటివేమీ లేదు వాళ్ళున్నా లేకున్నా మాకెలాంటి తేడా లేదు వాళ్ళు ఇక్కడే ఉన్నా లేనట్లు అనిపిస్తోంది వాళ్ళు వచ్చారు వెళ్ళారు ఇక్కడున్న వారిలో యుక్రెయిన్ కు మద్దతుగా ఉన్నారు అయితే వాళ్ళు ఇప్పుడు రెండు దేశాల మధ్య చిక్కుకున్నారు బాంబు దాడులు మళ్లీ ప్రారంభం కావడంతో ఎలా జీవిస్తున్నారని నేను లిలియానా అడిగాను నేను చేసేదేమీ లేదని ఆమె చెప్పారు ఇంట్లో కూర్చుని ఈ ఇంటిపై దాడి జరగొద్దని ప్రార్థిస్తానని ఆమె అన్నారు ఈ నగరంలో యుక్రెయిన్ విజయం అసంపూర్తిగా అస్పష్టంగా ఉంది ఆవేదన గురించి ఇక్కడ ఇంకా బయటకు రాని కథలు ఉన్నాయి ఇప్పుడు లేదా తరువాత వస్తారని కొంతమంది నమ్ముతున్నారు ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఇండియన్ టీమ్ ఫాస్ట్ బౌలర్ జూలెన్ గోస్వామి రిటైర్ కానున్నారు ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఆమె ఆఖరి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు లార్డ్స్ నుంచి బీబీసీ ప్రతినిధి గగన్ అందిస్తున్న రిపోర్ట్ నేను ఇప్పుడు లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఉన్నాను ఇక్కడే భారత మహిళా క్రికెటర్లలో ఎక్స్ప్రెస్ గా గుర్తింపు పొందిన జూలన్ గోస్వామి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ముందు చివరి మ్యాచ్ ఆడనున్నారు పశ్చిమ బెంగాల్లోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చిన ముప్పై ఏళ్ల ఈ క్రికెటర్ ప్రస్తుత మహిళా క్రికెటర్లలో గొప్ప ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందారు తానీ స్థాయికి ఎదుగుతానని ఎప్పుడూ ఊహించలేదని ఆమె అంటూ ఉంటారు రెండు వేల రెండులో ఆమె తొలిసారిగా ఇంగ్లండ్ మీద జరిగిన మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టారు ఆమె చివరి మ్యాచ్ కూడా ఇంగ్లండ్తోనే కావడం సహచర క్రీడాకారులకే కాదు క్రికెట్ అభిమానులకు కూడా తీపి జ్ఞాపకంగా మిగిలిపోయే అంశం ఆమె తన కృషి అంకిత భావం పట్టుదలతో భారత మహిళా క్రికెట్ జట్టుని ప్రపంచ పటంలో నిలబెట్టారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు లార్డ్స్లో లో చివరి మ్యాచ్ ఆడనున్న ఝూలెన్ గోస్వామి అంతర్జాతీయ మహిళా క్రికెట్ కు అందించిన సేవలు క్రికెట్ క్రీడతో పాటు క్రికెట్ ప్రేమికులకు కూడా గుర్తుండిపోతాయి అంతర్జాతీయ గుడ్ బై చెప్పడం బాధ కలిగించే అంశం గోస్వామి రెండు వేల రెండు జూన్ ఆరున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన జూలెన్ గోస్వామి వన్డేలో మొత్తం రెండు వందల యాభై మూడు వికెట్లు తీశారు రెండు వేల ఆరులో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో పది వికెట్లు తీసిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డు సృష్టించారు రెండు వేల ఏడులో ఐసీసీ విమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు రెండు వేల ఎనిమిదిలో భారత క్రికెట్ టీం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో ఐసిసి వన్డే ఇంటర్నేషనల్స్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా నిలిచారు ఆమె రేపు ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు జూలన్ మహిళల ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్లలో అత్యధికంగా నలభై వికెట్లు తీసిన ఘనత సాధించారు ఇక విమాన ప్రయాణాలు భారీ స్థాయిలో కర్బన ఉద్గారాలను సృష్టిస్తున్నాయి అయితే విమానయాన రంగం రెండు వేల యాభై నాటికి వీటిని సున్నా స్థాయికి తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేసింది సాంకేతికంగా ఇది చాలా పెద్ద సవాలు ఈ తరుణంలో క్లీన్ ఏవియేషన్కు మార్గదర్శిగా నిలిచేందుకు సిద్ధమవుతోంది నార్వే బీబీసీ ప్రతినిధి ఎడ్రియన్ ముర్రి అందిస్తున్న రిపోర్ట్ విమాన తయారీ సంస్థ పిపిస్ట్రల్ చేసిన ఈ మోడల్ ప్రపంచంలో గుర్తింపు పొందిన ఏకైక ఎలక్ట్రిక్ ప్లేన్ మాజీ పైలట్ హెల్జే స్టోర్ ఫ్లోర్తో కలిసి నేను ఈ ఈ రోజు మనం ఒక గంట సేపు ఇందులో తిరగవచ్చు తర్వాత మరో గంట సేపు దీనికి ఛార్జింగ్ పెట్టాలి దీని వేగం గంటకు దాదాపుగా నూట యాభై కిలోమీటర్లు ఈ ప్రయాణం వల్ల ఏదీ కలుషితం కావడం లేదు అది చాలా మంచిగా అనిపిస్తుంది ఇటువంటి ఎలక్ట్రిక్ ప్లేన్లు ఇప్పటికీ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి కానీ ఇందులో మీకు కనిపిస్తున్నట్లుగా రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి మరి ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను మోసుకెళ్లేలా ఈ సాంకేతికత ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది బ్యాటరీ కార్ల విషయంలో నార్వే అందరికీ దారి చూపుతోంది ఇప్పుడు ఆకాశవీధుల్లో కూడా విప్లవం తీసుకొచ్చేలా రెండు వేల నలభై నాటికి ఎయిర్ నెట్వర్క్ మొత్తాన్ని విద్యుదీకరించే లక్ష్యంతో ముందుకెళ్తోంది అందుకు అమితమైన పునరుత్పాదక శక్తిని వినియోగిస్తోంది భారీ పర్వత శిఖరాలుండే ఈ దేశంలో ఫ్లయింగ్ అంటే ఎక్కువ స్థాయిలో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది ప్రపంచ వాతావరణ కాలుష్యంలో దీని వాట మూడు శాతంగా ఉంది మన ప్రయాణాలను ఇలాగే కొనసాగించాలంటే విమానాల నుంచి విడుదలయ్యే ఉద్గారాలను ఖచ్చితంగా తగ్గించాల్సిందే నార్వేలోని దేశీయ విమాన మార్గాలను ఆపరేట్ చేస్తోంది విటెరో రెండు వేల ఇరవై ఆరు నాటికి శిలాజరహిత రహిత విమాన ప్రయాణాలను ఖచ్చితంగా మొదలు పెడతామని ఆశావాహంగా చెబుతోంది మేం చేసే విమాన ప్రయాణాల వ్యవధి చాలా తక్కువగా పదిహేను నిమిషాలుంటుంది ఇటువంటి కొత్త సాంకేతికతను మొదట పరిచయం చేసేందుకు ఈ ప్రాంతం మొట్టమొదటి వేదికగా మేమెంతో కీలక పాత్ర పోషించాల్సి ఉంది రోల్స్ రాయిస్ టెక్నామ్ కంపెనీలతో కొన్ని ఒప్పందాలు కుదిరాయి ఈ సంస్థలు లెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ప్లేన్లను నలుగురు కూర్చుని ప్రయాణించగల ఎయిర్ టాక్సీల మాదిరిగా ఉండే ఎంబ్రాయిడ్స్ ఈవ్ వంటి వాటిని తయారు చేస్తున్నాయి ఇవి నిలువుగా గాల్లోకి ఎగురుతాయి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకు పైగా కాలుష్య రహిత విమాన తయారీ ప్రాజెక్టులు నడుస్తున్నాయి కానీ బ్యాటరీలు భారీగా ఉంటాయి కాబట్టి వాటి రేంజ్ పరిమితంగానే ఉంటుంది అందుకే వీటి లైసెన్స్లకు మరింత సుదీర్ఘ సమయం పడుతుంది దేశీయ స్టార్టప్ కంపెనీ ఎల్ఫ్లై ఎలక్ట్రిక్ సీ ప్లేన్లను తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది అయితే సుదూర ప్రయాణాల కోసం ఎయిర్ బస్ హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగించాలని చూస్తోంది స్వీడన్ హాట్ ఏరోస్పేస్ తాజాగా విడుదల చేసిన ఈ డిజైన్ను ముప్పై మంది ప్రయాణికులను మోసుకెళ్తుంది దీన్ని యునైటెడ్ ఎస్ఏఎస్ వంటి సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి ఇది రెండు వేల ఇరవై ఎనిమిదిలో సర్వీస్లోకి వచ్చేందుకు తయారవుతోంది రెండు వేల ఇరవై ఆరు నాటికి దీని ఫ్లయింగ్ పరీక్షలు మొదలు పెడతాం ఇందులో అమర్చే అన్ని బ్యాటరీలను వినియోగిస్తే దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు ఎగరగలుగుతుంది అయితే ఇందులో రిజర్వ్ హైబ్రిడ్ వ్యవస్థ కూడా ఉంటుంది దీని ద్వారా ప్రయాణ దూరాన్ని మరింత పెంచొచ్చు మరింత దూరంలో లేదు మరికొన్ని సంవత్సరాల్లోనే విమానాలు అవుతాయి ఎలక్ట్రానిక్ విమానాలపై కథనం ఇప్పుడు కార్టూన్ టైం పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్ నేతల కామెంట్ల మీద బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ సంధించిన వ్యంగ్యాస్త్రం